నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరిగింది? ఐదేళ్ల క్రితం ఏం చెప్పిండు? ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. బ్లాక్ మనీ చేస్తా అన్నాడు. 15 లక్షలు ఒక్కొక్క పేద కుటుంబంలో బ్యాంకులు జమ చేస్తా అన్నాడు. 15 లక్షలు రాలే, 2 కోట్ల ఉద్యోగాలు రాలే, 7 సంవత్సరాలలో 14 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ మనం గ్రామాలలో చెప్పాలా లేదా? ఈ శిక్షణ ఉపయోగపడాలి. అరే పలానా నరసింహన్నయ్య పిల్లవాడు బాగా పనిచేస్తాడు, మా బస్సులో ఏది రోడ్డు బాగాలేకుంటే రోడ్డు బాగా చేయించాడు, నల్ల నల్ల బాగా చేయించాడు, ఇవన్నీ కూడా కార్యకర్త చెప్పాలి. దీంతో పాటు ఇవాళ తిరుగుతూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు, చేస్తున్నా లేదా? మీరు వచ్చిన తర్వాత ఇవాళ విశాఖ స్టీల్ ఇండస్ట్రీ మూతబడుతున్నది. ఇండైరెక్ట్ గా 2 లక్షల మంది రోడ్డు మీదకి వస్తారు. రేపు ఈసీఐఎల్, బిహెచ్ఈఎల్ ఇవన్నీ కూడా అమ్ముతారా బాబు? మన చేతి నిండా పని ఉంటుంది. ఎవడు పని చేస్తాడో వానికి వస్తుంది. మొదలే వీడు టికెట్ వాడి టికెట్ అనుకోకుండా ఎవడు పని చేస్తే తప్పనిసరిగా వారికి న్యాయం జరుగుతుంది. పని చేసే కార్యకర్త, జెండా పోసినటువంటి కార్యకర్త, తరతరాల నుంచి కాంగ్రెస్ పోసినటువంటి అసలైన శిశలైన కార్యకర్తలకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది? హనుమంతుడు అక్కడ ఉంటాడు. తప్పనిసరిగా ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేను ఊరుకోను. ఎందుకంటే మొదటి నుంచి జెండా పోసిన మన సినిమా టికెట్ల కోసం ముందు ముందు అని కాకుండా ఎన్నికొని టికెట్ ఇస్తే ఊరుకుంటారా భయ్? కనుక మనది కూడా అదే, అందరూ పనిచేద్దాం. ఎవరికి మెరిట్ సాక్షాత్తు రేవంత్ రెడ్డికే చెప్పిన అయ్యా నువ్వు మొదలు అనౌన్స్ చేయొద్దు. ఏదే కానీ సోనియా గాంధీ, మాణిక్ ఠాకూర్ డిసైడ్ చేస్తారు. మీరు అపోహలు పడకుండా మీరు తిరిగండి రా బాబు. పని చేయ ఎంత మంచి ఛాన్స్ ఉందా? రైతుల సమస్య ఉన్నది, పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ పరమవుతున్నాయి. అదేవిధంగా ఇవాళ ఎక్కడ చూసినా ధరలు పెరిగిపోయినాయి. ఆఖరుకు బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగులు పెడతా అన్నాం, 4 ఏళ్ళు అయిపోయింది. నేను ఒక పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడానికి జైపీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తే 2019 13 ఏప్రిల్ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 14 ఆయన బర్త్డే కూలగొట్టేసి డస్ట్బిన్ వేస్తే నేను ఒక మంచి విగ్రహం తెచ్చిన 5 లక్షలు పెట్టి అమలాపురం నుంచి తెస్తే అది కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ ఉన్నది. కనుక కాంగ్రెస్ పార్టీ ఉన్న కేవలం అంబేద్కర్ బీసీల నాయకుడే కాదు, ఎస్సీల నాయకు, అందరి నాయకుడే. నిజంగా దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు ఆనాడు బ్రిటిష్ వారిని బయటికి వారదోలిన తర్వాత నిజమైన స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాతనే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. బావులకు అడిగి రానియలే, గుళ్ళకు రానియలే, చెప్పులు తొడుకోనియలే. అలాంటి పరిస్థితుల్లో ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్కరు తలెత్తుకుని తిరుగుతున్నాడు. ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారా లేదా? అది కూడా ఇది ఇంక్లూడ్ చేయమని నేను మొన్న మీటింగ్లో చెప్పాను. మరి అది ఇంతవరకు స్పోక్స్ మెన్ మర్చిపోయిందో లేదో కానీ అది కూడా ఇంక్లూడ్ చేస్తే మీరు దళిత బంధు గురించి మాట్లాడుతున్నారు. దళితుడు ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ని మర్చిపోతే ఎట్లేదా బాబు? ఈ శివుడు అంటే కబ్జా. ఇకపోతే ఇవాళ 2 పార్టీలు నీన ఆయన తిరుగుతున్నా, ఆయన నేను తిరుగుతున్నాడు. మీరు ఇద్దరు తిట్లల్లో ప్రజలను మోసం చేస్తున్నా లేదా? నాకు ఎందుకంటే ఒక్క హుజూరాబాద్ దెబ్బకే మళ్ళా రైతుల ఇష్యూ జ్ఞాపకం వచ్చింది కేసీఆర్కు. నేను ఈ 3 బిల్లుకు వ్యతిరేకంగా అంటున్నాను. రేపు 24 ఆల్ ఓవర్ ఇండియాలో మళ్ళా రైతులు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు ధర్నాలు చేయాలి, అందులో పార్టిసిపేట్ చేస్తావా లేదా? అదేవిధంగా నేను ఈటల రాజేంద్రని అడుగుతున్నా, అయ్యా నువ్వు తెలంగాణ మూమెంట్లో తిరిగిండొచ్చు, తెలంగాణ మూమెంట్లో పనిచేసిండొచ్చు, కానీ ఏ పార్టీలో గచ్చినావురా బాబు? ఏ పార్టీ అయితే ప్రజలకు దూరం ఉంటున్నటువంటి ఈనాడు ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు తగ్గిస్తావా, డీజిల్ ధరలు తగ్గిస్తావా? అంతేకాదు వాళ్ళు తప్పనిసరిగా నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళు హిందుత్వం అంటారు, మన హిందుత్వాన్ని నువ్వు ఏకీభవిస్తావు అని అడుగుతున్నా. నువ్వు ఆ పార్టీలో చేరినావు,
నీకు నువ్వు గెలిచింది నీ వల్ల, నీకున్నటువంటి పాత పరిస్థితిలో నువ్వు చేసిన పని మీద కేసీఆర్ నీకు అన్యాయం చేసిందని గెలిపించారు. కానీ నీ ఓట్లు రావడం మాకే విశ్వాసం చెందుతుంది. ఎక్కడ పోయినాయి? ఇందిరాగాంధీ ఓట్ బ్యాంక్ ఎక్కడ పోయింది? 20% ఉండాలి దానికే. ఇవాళ మరి అబ్జర్వర్ని కూడా చేశారు, దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తే మీరు వాస్తవాలు చెప్పాలి. ఇకపోతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఇష్యూస్ ఉన్నాయి. మనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మంచి ఇష్యూస్ ఉన్నాయా? పెరిగిన ధరలలో ఇంటింటికి తిరగాలి. అదేవిధంగా రైతుల ఇష్యూలో పంట పట్టించిన పంటకు ఈనాడు కొనలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ నువ్వు ఎట్లే విధంగా చేస్తావురా బాబు? చేస్తే అంటే రిజర్వేషన్ ఉంటుందా? ప్రైవేట్ వ్యక్తులకు నువ్వు అప్పచెప్తే మా బీసీలు ఏం కావాలి, మా ఎస్సీలు ఏం కావాలి, మా ఎస్టీలు ఏం కావాలి, మా మైనార్టీలు ఏం కావాలి? ఇది పెద్ద కుట్ర జరుగుతున్నది ఈ భారతదేశంలో. కేవలం పెద్దవాళ్ళకే పెద్ద పీట వేయాలని చూసింది. ఆఖరుకు రంగారెడ్డి జిల్లాలో ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఏది పట్టాలు, ఈ ఆ భూమి కూడా ఇవాళ ఏది ఫార్మాసిటీ కానీ ఇంకో భూములు అని తీసుకుంటూ ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను మీరు అమ్మేసుకుంటున్నారు. ఇవాళ ఫార్మాసిటీలోనికి తీసుకుంటారు, వాళ్ళకి 8 లక్షలు ఇస్తారు, ఒక్కొక్క ఎకరం 2 కోట్లకు అమ్ముతారు. అంటే ఇది బిజినెస్ చేస్తున్నారు. ఇవన్నీ మనకున్న ఇష్యూ. మనకి ఇష్యూస్ లేవని కాదు, నాయకులు ఎప్పుడు తక్కువ తిరుగుని బస్తీలల్లో తిరుగుని ఊర్లల్లో తిరుగుని లీడర్లు అవుతారు. నేను అట్లనే అయినా, నన్ను ఎవడడిగిండు? మా అయ్యలేడు అమ్మలేడు రాజకీయాలలో కష్టపడి మీద మా కోదండే నీడున్నాడు. మేమందరం పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తూ మేము కూడా పెరిగినాం. ఇప్పుడు అట్లా కాదు. అడగడా అసలు ఎవడన్నా నేను పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వేదిక మీద ఎవడెక్కకపోతుంటే ఏ రోషయ్య గారు కూడా వచ్చిండు మా కార్యకర్త సార్ మీరు మీద కూర్చుంటే రోషయ్య గారు ఏమన్నారు, మా గవర్నర్ గారు ఏమయ్య హనుమంతరావుతో తిప్పిస్తామన్నారు. ఎందుకు? ఒక కల్చర్ ఉంది. ఇవాళ ఎవరి వాడే తయారు, ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చినాయి రాజీవ్ గాంధీ దయ వల్ల. ఇంతకుముందు ఫోటోగ్రాఫర్లకు పనే లేదు, ఆ ఫోటో తీసేటందుకు మీరు చెప్తాను. కల్చర్ నేర్చుకోండి. ఇంకోటి ఒకటి మాట్లాడుతున్నాము, ఈ సిందాబాద్ పనిచేయిందా దయచేసి చెప్తున్నా. ఒకే స్లోగా సోనియా గాంధీ అంటే రాహుల్ గాంధీ, ఇంకా వేరే స్లోగన్ వద్దు. ఇక పెడతాడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారి స్లోగన్, ఆ తర్వాత బ్లాక్ ప్రెసిడెంట్ స్లోగన్, ఆ సర్పంచ్ స్లోగన్, ఇది ఎక్కడ పనిచేస్తాయి? వీళ్ళని అన్నప్పుడు ఉంటే సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ. దయచేసి అది నేర్చుకోండి. పెద్దలు ఎవరు మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చినప్పుడు కూడా స్లోగన్ పెడతారు, తప్పు అది. ఒక పెద్ద మనిషి, ఒక అపోజిషన్ లీడర్, ఆయన కేంద్రంలో ఫ్లోర్ లీడర్ ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు కూడా మాట్లాడవద్దు. ఇది మంచి పద్ధతి కాదు. నేను మీటింగ్లో చెప్తా, మీకు కూడా చెప్తాను. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఇవాళ ఒక మంచి ప్రోగ్రాం ఇచ్చింది సోనియా గాంధీ. గ్రామాలు తిరుగుదాం. నేను కూడా తిరుగుతున్నా 14 నుంచి 21 వరకు ఖమ్మం జిల్లాలో తిరుగుతున్నా. నేను మట్టితో కూడా మాట్లాడుతా, జిల్లాలో నాయకులు మాట్లాడుతాను, ఊర్లో తిరుగుదాం. కాబట్టి ఏ ఊరికి పోయినా ఆ ఊర్లో తిరుగుతా. రాత్రికి అంబేద్కర్ స్టాచ్యూ ముందు పట్టుకుంటా. అంబేద్కరా, ఇవాళ మాకు అన్యాయం జరుగుతుంది, నీ స్టాచ్యూను కూలగొట్టినని అది చెప్పడం. అదేవిధంగా రైతులకు సమస్యలు, ఇవాళ వాళ్ళ పంట కొనాలి, పండించిన పంట కొట్టలేదని అది. ఆ 3 బిల్లు వ్యతిరేకంగా కేసీఆర్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టి మా సోనియా గాంధీ చేసింది పంజాబ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో మేము వ్యతిరేకం చేశాము. నువ్వు కూడా వ్యతిరేకంగా బిల్లు పెట్టు. ఏమి నీ అవ్వదు. ఇవాళ ప్రియాంకకి ఏం అవసరం ఉంది? 4 రైతులు చచ్చిపోతే బీజేపీ మంత్రి కొడుకు తప్పేస్తే ఆడిపోయిందండి. ఆమె ఆలోచన చూడండి. నిజంగా కూడా ప్రియాంక గాంధీ లుక్స్లైతే ఇందిరా గాంధీ, ఆమె పోతుంది. మనం కూడా ఆమె ఎక్కడ పోయినా మనం కూడా ఆనాడు అసెంబ్లీ జరిగేది లేకుంటే నా ఉద్దేశంలో బైకాట్ చేయాలి. ప్రజలంతా కూర్చో అదే రైతుల మీద కాంగ్రెస్ ఎంత ప్రేమ ఉన్నదని. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇంకోటి, మీరు బయట మాట్లాడవద్దు తప్పనిసరిగా. మాణిక్ ఠాకూర్కు చెప్పండి,
భోజనాలు చెప్పండి, అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి చెప్పండి, బయట మాత్రం పంచాయతీ ఉత్తరవులు. ఇప్పటికే మనం డివైడ్ ఉంటే వాడు పెరిగిపోతుంది, మనం కలిసి ఉంటే వాడు భయపడుతుంది. డివైడ్ అయితే అవుతుందంటూ భయపడుతుంది. కోమన్ రెడ్డితో జగన్ రెడ్డితో కూడా మాట్లాడుతున్నా, ఆయన కూడా ఎంపీ. ఇక పర్సనల్ జరిగిందేమో జరిగింది. నేను కూడా రేవంత్ రెడ్డి మీద స్టేట్మెంట్ ఇచ్చిన, కానీ ఒకసారి సోనియా గాంధీ చెప్పిన తర్వాత నథింగ్ లీడర్ ఇస్ ద లీడర్. సోనియా గాంధీ ఇస్ అవర్ లీడర్. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ డెఫినెట్లీ లాస్ట్ రేవంత్ రెడ్డి అండ్ బాధిస్తాము. అది నేర్చుకోండి. ఇదేంటి ఇంత మంచి సభ అయితే ఇలా కొట్టాడేది నాకు అర్థం కాదు. కేవలం అదే రాస్తారు, ఎట్లా అర్థం చెప్పండి. అయ్యో వాళ్ళు కేసీఆర్ మాట్లాడితే గంట సేపు చూస్తాడు, నేను ఇంతసేపు మాట్లాడింది కూడా ఇట్లా చెప్పేస్తాను. నిజమా కాదు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ పడి పేడ్ ఆర్టికల్స్ అయిపోయినాయి. కనుక నా ఉద్దేశంలో ఇవాళ బీజేపీతో మన ఫస్ట్ ఎనిమి. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నుంచి ఎవడన్నా బీజేపీలో ఎవడన్నా చచ్చినా మా ఇంద్రగారు చచ్చిపోయింది. ఈ దేశం సమగ్రత గురించి, రాజీవ్ గాంధీ చనిపోయింది దేశం సమగ్రత గురించి.